హాయ్ ఫ్రెండ్స్, నేమ్ మీ ఫేస్ స్టార్. హూ ఇస్ దిస్ గై? రంగబాబు రామస్వామి. టిక్ టాక్ లో ఎలా ఫేమస్ కావాలంటే నేను చెప్తాను. టిక్ టాక్ లో ఏం లేదు బ్రో. టిక్ టాక్ లో ఎవరు ఫేమస్ అంటారు కదా, టిక్ టాక్ లో ఎవరు ఫేమస్ అంటారు కదా, 2 మిలియన్ 3 మిలియన్ వచ్చింటారు కదా, వాళ్ళని టార్గెట్ పెట్టాలా, వాళ్ళని టార్గెట్ పెట్టి తిట్టాలి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? మరి ఇందాక అన్నావు వాళ్ళని టార్గెట్ పెట్టి తిట్టాలి. నేమ్ మీ ఫేస్ స్టార్ తెలుసుకున్నా, టిక్ టాక్ లో చాలా ఫేమస్ అవుతున్నా. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ప్లీజ్ భయ్య, ఈ హోటల్ కు అందరు సపోర్ట్ చేయండి. అరే ఓరి పిచ్చి నాకుండే, హోటల్ కి ఎవరైనా సపోర్ట్ చేయమంటారా? చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేము అంకుల్. ఒక్కొక్కరిని చెప్తున్నా, ట్రోల్ చేసే ప్రతి ఒక్కరికి చూస్తా, 2 రోజులు చూస్తా, 3 రోజులు చూస్తా, 4వ రోజు వచ్చి ఇంటికాడికి వచ్చి కూర్చుంటా. దానికి క్షమించి వదిలేంటి ప్లీజ్. దిగిపోద్ది. నేను ఒక మూవీ తీస్తున్నాను, షార్ట్ ఫిల్మ్ లెక్క. మాకు ఆదరిద్రం కూడా ఉందా? సినిమా పేరేంటో? సినిమా పేరు ఏంటంటే ఫేస్బుక్ స్టార్ షార్ట్ ఫిలిం, కొత్త మూవీ. షార్ట్ ఫిలిం అంటాడు, మూవీ అంటాడు. ఏంటి మమ్మీ, ఎవడు? నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు. ఏది నోట్కి వస్తే అది మాట్లాడకి. చూడండి, స్టోరీ రాస్తున్నా. ఓ, నీలో ఈ యాంగిల్ కూడా ఉందంటరా? నాకేం లేదు, నా సపోర్ట్ కావాలా. వీడితో ఎందుకు వచ్చాను కూడా, ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. నా పక్కన వీడియో చేయని కూడా చాలా మంది సిగ్గుపడుతుంటారు, ఎందుకంటే నీ పక్కన తీసే నన్ను అందరూ తిడతారా స్వామి అంటారు. రేపు పొద్దున ఏదో ఒక రోజు టీవీలో ఉన్న మూవీస్ లో పటాసులు ఏదో ఒక రోజు కనిపిస్తా. చాలా సెకలు ఉన్నారా నీలో? సరే, ఆ రోజు సెల్ఫీ తీయాలని అడుగుతారా అడగరా? ఏం మాట్లాడతాడు నువ్వు? అడుగుతారు కానీ నేను పక్కా మీకు సెల్ఫీ దిగుతాను, మీరేం బాధపడద్దండి. కామెడీ వీడియో చేస్తాం మనం అంతా, ఓన్ టాలెంట్ తీద్దాం కామెడీ వీడియోస్. అటు ఇటు ఊపు, ఫేస్బుక్ స్టార్ సోపు. అదర్ నేను బూతులు మాట్లాడన్న ఒకే ఒక కారణంతో అడ్డమైన విధానం రచ్చగొడుతుంటే చూస్తూ ఊరుకోరు. ఒక తమ్ముడు కామెంట్ చేశాడు, అన్నా నీ నెంబర్ ఒకసారి సెండ్ చేసి చూడు అంటున్నారు. నాకు చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు, నేను చూడండి అక్కడ ఏముందో. ఓకే, ఎందుకు నా ఆధార్ కార్డ్ నెంబర్ సెండ్ చేస్తా, దాన్ని పెట్టుకుని తిరుగు ఎక్కడన్నా. మడిచి చెవులో పెట్టుకో. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది డాన్సా? నేను ఫిట్స్ వచ్చిందేమో అనుకున్నా. ఎంత బాగుందో. అడి సాడి జిమ్ భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తాను, నా పేమెంట్ చెప్పండి. ఆ సైడ్ ఉప్పల్ పల్ డాన్స్ అంట అంకుల్. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా.